హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ గనిలో బనిలో కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పొగగొట్టాల్లోంచి వచ్చే పొగలా మారిపోతున్న ఎందరో కార్మికులు వారందరికీ పేరు పేరిన కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటియుసి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కార్మిక నాయకుడు అయిన శ్రీ రావులపల్లి రవీంద్రనాథ్ గారిచే ప్రత్యేక కార్యక్రమం మీకోసం వారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ మీకు స్వాగతం సుస్వాగతం సార్ థ్యాంక్ యూ ఓకే సార్ హౌ ఆర్ యూ సార్ ఫైన్ ఫైన్ మేడం ఓకే ముందుగా మీ నేపథ్యం ఏంటి సార్ అబౌట్ యువర్ ఫ్యామిలీ యువర్ డీటెయిల్స్ ప్లీజ్ మా నాన్నగారు రావులపల్లి చంచయ్య గారు మా మదర్ రావులపల్లి రమణమ్మ గారు ఇది వీరు ఫ్రీడమ్ స్వాతంత్ర సమరంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయిన ఆ సమయంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులకి లీడర్లందరికి కూడా షెల్టర్ ఇచ్చేదానికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 48లో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసినప్పుడు మా ఆ లిస్టులో వీరు కూడా ఉండటం, వీరిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఈ నాయకులందరినీ కూడా కాపాడి వాళ్ళందరికి కూడా రక్షణ ఇచ్చి భోజనాలు పెట్టి అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇవన్నీ చేయటంలో ఫ్రీడమ్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబంగా మా కుటుంబం నేపథ్యం ఉంది. ఆ తర్వాత మా నాన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ లో ప్రధానంగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో వారి ప్రభావంతో నేను కూడా విద్యార్థి దశలోనే ఈ యొక్క ప్రజాసేవ చేసేటటువంటి సోషల్ యాక్టివిటీ చేసేటటువంటి మూమెంట్స్ లో పాల్గొనటం ఇవన్నీ కూడా మా కుటుంబ నేపథ్యంలోనే ఈ రోజు వరకు కూడా నేను ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్, ప్రజాసేవ, కార్మిక వర్గం, విద్యార్థులు ఆ దశలో నేను ఏ పని విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల పైన, యువకుడు చదువు అయిపోయిన తర్వాత కొంతకాలము యూత్ సమస్యల పైన, ఆ తర్వాత వెనువెంటనే కార్మిక సమస్యల పైన పనిచేసేటటువంటి అవకాశం ఆ కుటుంబ నేపథ్యంలో వచ్చింది మేడం. గ్రేట్ సార్. ఏఐటియుసి అబ్రివేషన్ ఏంటి సార్, ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని అర్థం మేడం. ఓకే సార్, ఇది కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంస్థ అంటారు కదా, మరి మీరు ఎండింగ్ లో కాంగ్రెస్ అంటున్నారు ఏంటి, అర్థం కాలేదు సార్. ఇది వాస్తవంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏ పార్టీకి అనుబంధమైనటువంటి సంఘం కాదు, కమ్యూనిస్టు పార్టీకి కూడా అనుబంధమైనటువంటి సంఘం కాదు. కాకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆశించినటువంటి సోషలిస్టు సమాజ స్థాపన, కార్మిక రాజ్య స్థాపన జరగాలని ఆకాంక్షించే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాల వైపు ఆలోచన చేస్తుంది. ఇది పార్టీకి అనుబంధమైనటువంటి ఏ పార్టీకి కూడా అనుబంధమైనటువంటి సంఘం కాదు, స్వతంత్రమైనటువంటి కార్మిక సంఘం. సూపర్ సార్. విద్యార్థి ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉంటూ ఏఐటియుసి ప్రెసిడెంట్ గా ఎదిగిన మీ జర్నీ కాస్త వివరించండి, అంటే స్టూడెంట్ లైఫ్ నుండి ఈ పొజిషన్ కి వచ్చారు కదా, ఎలాంటి కృషి చేశారు? మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు ఈ నేపథ్యంలో నేను చిన్న వయసులో చదువుకున్నటువంటి టైంలోనే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాలకే తాలూకా కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొంతకాలం, అదేవిధంగా రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దాదాపు 9 సంవత్సరాల పాటు నేను పనిచేయటం జరిగింది. ఆ విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ అనేటటువంటిది కూడా 1936లో భారత స్వతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం కోసం విద్యార్థుల్ని, యువకులను కూడా భాగస్వాములు చేయాలి, ఇది కేవలం పెద్దవాళ్ళు చేస్తేనే స్వతంత్రం రాదు, అందువల్ల స్టూడెంట్స్ కూడా భాగస్వాములు చేయనటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. అలాంటి సంస్థలో పనిచేసేటటువంటి భాగ్యం నాకు
అప్పుడు నేను కలగటం ఆ చిన్నప్పటి నుంచే విద్యా కాలేజీ స్థాయిలో విద్యార్థుల సమస్యల కోసం, ఫీజుల రద్దు కోసం కానీ, లేకపోతే పాఠ్య పుస్తకాల సమస్య కానీ, లేకపోతే లెక్చరర్స్ సమస్య కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఆ చిన్నతనం నుండే పోరాటాలు చేస్తూ, చిన్నతనం నుండే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తూ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిగా గుర్తింపబడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ అనేటటువంటి పెద్ద సంస్థకి జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావటం జరిగింది. సూపర్ సార్. వరల్డ్ లేబర్ డే మే 1, ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం కదా, కారణం ఏంటి సార్? మే 1నే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడానికి కారణం ఏమిటి? ఈ జెండా, కార్మిక జెండా ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి సార్? ఈరోజే 134వ మేడే ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రపంచం అంతా కూడా ఘనంగా జరుపుకోలేకపోయింది. కారణం మళ్ళా వివరిస్తాను. 1896లో మొట్టమొదటిసారిగా అమెరికా నడిబొడ్డులోని చికాగో నగరంలో 134 సంవత్సరాల క్రితం ప్రపంచ వాణిజ్య దేశమైనటువంటి అమెరికా దేశంలో చికాగో నగరంలో ఆనాడు 134 సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు, ఆ రోజు యాజమాన్యాలు అంటే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, గనులు కార్ఖానాల్లో పనిచేసేటటువంటి యజమానులు, వీరందరూ కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా బానిసలుగా గుర్తించినటువంటి, బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా పని గంటలు లేవు, తిండి తిప్పలు, కూడు గుడ్డ తిప్పలు కూడా లేనటువంటి పరిస్థితి, సరైనటువంటి వేతనాలు లేనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కడుపు మండి ఈ ఉన్నటువంటి ఈ బానిస విధానాన్ని రూపుమాపాలి, మనకి పని గంటలు కావాలి, మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలి, విశ్రాంతి కావాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం కార్మికులు, అప్పటికే యూనియన్లు ఏర్పాటు కాలేదు, ఎక్కడికక్కడ కార్మికులు వాళ్ళంతటా వాళ్ళు అనుకొని చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా ఒక హే మార్కెట్ అనేటటువంటి ప్రాంతంలో గుమ్మికూడి వారి డిమాండ్స్ అన్నిటిని కూడా, ఈ పోగైనటువంటి కార్మికులు ఈ డిమాండ్స్ అన్నిటినీ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేశారు. వాటిల్లో ప్రధానమైనటువంటిది ఈ బానిస విధానాన్ని రద్దు చేయాలి, రెండవది 8, 12, 16, 18 గంటలు పనిగా ఉన్నటువంటి దాన్ని 8 గంటలు పని కావాలి, విశ్రాంతి కావాలి, సరిపడ వేతనాలు కావాలి అనేటటువంటి సమస్యల పైన 134 సంవత్సరాల క్రితమే ఆ రోజు కార్మికులు ఆ ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం కాస్త ప్రారంభమైనటువంటి ఉద్యమం కాస్త దేశమంతా కూడా విస్తరించినటువంటి నేపథ్యంలో అక్కడున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ కార్మిక వర్గ ఈ విధమైనటువంటి ఉద్యమాలు ప్రారంభిస్తే పరిశ్రమాధిపతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సరైనటువంటి ప్రొడక్షన్ చేయరు, అందుకని ఈ ఉద్యమాన్ని అణచివేసేయాలనేటటువంటి తలంపుతో ఈ ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల్ని చెదరగొట్టడం, లేకపోతే ఇంకా అవన్నీ కూడా చేసి సాధ్యం కానటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కార్మికుల పైన ఆ హే మార్కెట్లో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినందువల్ల చాలామంది కార్మికులు కాళ్ళు, చేతులు, శరీర భాగాలు పోవటం, చనిపోవటం, రక్తం అంతా కూడా ఈరోజు సినిమాలలోలాగా రక్తం అంతా దారులు ఒక రోడ్ల మీద దారులుగా పారుతున్నటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఆ కార్మికులు ఆ కారుతున్నటువంటి రక్తాన్ని, ఆ రోజు వాళ్ళు తొడుక్కున్నటువంటి షర్ట్లు కానీ బనీన్లు కానీ ఆ రక్తంలో ముంచి పైకెత్తి, ఇది ఈ రోజు నుంచి కార్మికుల జెండా, ఇది ఈ రోజు నుంచి కార్మికుల జెండా, ఈ జెండా నాయకత్వంలో కార్మికులంతా కూడా ఈ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఏదైతే పెట్టారో ఈ డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించుకొని ఏర్పడినటువంటిది ఈ 134 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మేడే.
అది కొద్ది కొద్ది కాలం గడిచిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రోజైతే మొట్టమొదట కార్మికులు సమస్యల కోసం పోరాటం చేసి రోడ్ల మీదకు కాల్పులు జరిపి ప్రాణ త్యాగాలు చేశారో శరీర అవయవాలు కోల్పోయారో ఆ రోజుని ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించినటువంటి రోజు ఆ నేపథ్యం అన్నమాట. ఆ విధంగా మేడే ఆవిర్భవించింది, కార్మికుల పోరాటాల ద్వారా ఆవిర్భవించినటువంటిది మేడే. అదేవిధంగా కార్మికుల రక్తార్పణంలో నుంచి వారి ఎర్రటి రక్తంలో నుంచి ముంచి ఎత్తినటువంటిది ఎర్ర జెండా. ఈ రెండు సంఘటనలు ఆ విధంగా ఆవిర్భవించింది. ఓకే, అంటే కార్మికులను కాల్పులు జరపడం వల్ల రక్తం ఎరులై పారితే ఆ చొక్కాలు తడిసి ఎర్రగా అయిపోయింది, కాబట్టి ఆ ఎరుపు రంగుని గుర్తుగా జెండా చేశారేమో కదండి. అవునండి, అట్లా చేశారు. చాలా ఘోరం, అది ఎర్ర జెండగా ఆవిర్భవించింది. ఓకే, 134 ఏళ్ళ ఉత్సవం చెప్పండి. ఆ రోజు నుండి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ప్రతి మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని నిర్వహించటం జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా అదే రోజున ఎర్ర జెండాని ఆవిష్కరించి కార్మిక సమస్యలంటే కూడా వెలుగెత్తి చాటి ఆయా దేశాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాల్లో వాతావరణానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని కార్మిక వర్గం ఇన్ని సంవత్సరాలుగా ఈ మేడేని జరుపుకుంటూ గత మేడేని సమీక్షించుకొని భవిష్యత్తు మేడే నాటికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కార్మిక వర్గం సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటనేటటువంటి విషయాన్ని ప్రతి మేడే రోజు స్మరించుకుంటూ ఆ ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి అవకాశం కల్పించటానికి ప్రాణ త్యాగాలు చేశారో ప్రాణాలు అర్పించారో ఆ అమరవీరుల్ని ప్రతి సంవత్సరం ప్రతి కార్మికుడు కూడా మేడే రోజున స్మరించుకుంటూ ఉంటారు. కరెక్ట్, వాళ్ళ త్యాగ ఫలాన్ని ఈ రోజు తలుచుకుంటారు. అదే అండి 34వ మేడే అన్నారు కదండి. ఈ 34 134 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. ఈ రోజు 134వ మేడే సందర్భంగా మీ లక్ష్యాలేంటి, అప్పటికి ఇప్పటికి తేడాలేంటి? అంటే ఒకటి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కొన్ని పొందుపరిచింటారు కదా, వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ యొక్క ఏమైనా కోరికలు కానీ రాసి ఉంటారు కదా. మేడే ఇప్పుడు ఇన్ని ఏళ్ళు జరిగింది కాబట్టి మార్పులు చెరుపులు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యాలు ఏంటి? దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఓకే, అదేంటంటే భారతదేశంలో ఇది ప్రపంచ మేడే, ఈ ప్రపంచ మేడే 134వ సంవత్సరాలు. మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారనే అంశాలు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వారిగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు మొదటిగా AITUC గురించి అడిగారు. AITUC ఆవిర్భవం ఏంటి, AITUC అనేటది ఇక్కడ ఆ విషయం ప్రస్తావించాలంటే 1920లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించినటువంటి అక్టోబర్ 31వ తేదీన లక్నో నగరంలో మొట్టమొదటిసారిగా బాంబే నగరంలో మొట్టమొదటిసారిగా ఈ AITUC ఆవిర్భావం జరిగింది. మీకు తెలుసు 1920 అంటే స్వతంత్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజులు. ఈ స్వతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి లాలా లజపతి రాయ్, లాలా లజపతి రాయ్ గురించి మనందరికి కూడా తెలుసు ఈ రోజు కూడా. ఈ లాలా లజపతి రాయ్ ఈ స్వతంత్ర ఉద్యమంలో కార్మికులను కూడా గణనీయంగా భాగస్వాములు చేసుకోవాలి. ఆ రోజు ఈ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి మేడే రోజు విధమైనటువంటి డిమాండ్స్ వచ్చాయో, పని గంటల విషయం గాని సరిపడ వేతనాలు గాని లేకపోతే విశ్రాంతి కానీ బానిస విధానం కానీ ఇవి కూడా భారతదేశంలో కొనసాగుతున్నాయి.
బ్రిటిష్ పాలకులు ఈ దేశ సంపదని సృష్టించేటటువంటి కార్మికులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఈ సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి సరైనటువంటి ఏ సౌకర్యాలు కూడా లేవు. అందువల్ల ఆ సమస్యల పరిష్కారం కోసం అదే సమయంలో స్వతంత్ర ఉద్యమంలో కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో 1920 అక్టోబర్ 31వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా ముంబై నగరంలో మహాసభ నిర్వహించారు లాలా లజపతి రాయ్ గారు అధ్యక్షతన. ఈ మహాసభకి 1400 మంది ప్రతినిధులు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కార్మిక సంఘాలకి అక్కడక్కడ లోకల్ గా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు వీరందరినీ కూడా సమీకరించి ఆ మహాసభ నిర్వహించి ఆ మహాసభకి లాలా లజపతి రాయ్ గారి అధ్యక్షత వహించి ఈ రోజు నుండి భారతదేశంలో ఒక కార్మిక సంఘాన్ని ఆవిర్భంప చేయాలి, దానికి ఒక నామకరణం చేయాలి, దానికి కొన్ని లక్ష్యాలు కొన్ని నిర్దేశించాలి అనేటటువంటి నిర్ణయాన్ని చేశారు. దాంట్లో భాగంగానే ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటటువంటి నామకరణ ఆ 1920 అక్టోబర్ 31వ తేదీ నాడు జరిగింది, నామకరణం చేయటం జరిగింది. ఓకే, ఇది కూడా ఈ భారతదేశంలో ఈ ఏఐటిసి ఆవిర్భావం కూడా ఈ నెల వచ్చే నెల 1920 అక్టోబర్ 31వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. గ్రేట్ సార్. ఈ మేడే ఆవిర్భవించి 134 సంవత్సరాలు అయితే భారతదేశంలో కార్మిక ఉద్యమం ఆవిర్భవించి కూడా 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు ఇంత చరిత్ర కలిగినటువంటి సంఘం ఏఐటిసి. ఇది అయి చెప్తా మేడం. ఈ ఏఐటిసి ఆవిర్భావం ఆ విధంగా జరిగింది. ఏఐటిసి ఆవిర్భావం, ఈ ఏఐటిసి ఆవిర్భావానికి కూడా ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. అది భారతదేశాన్ని పక్కనే రష్యా దేశం ఉంది. భారతదేశంలో ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారో రష్యాలో కూడా జారు చక్రవర్తులు ఆ రోజుల్లో పరిపాలన చేస్తున్నారు. భారతదేశంలో కార్మిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలే రష్యా దేశంలో కూడా కార్మికులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల రష్యాలో లెనిన్ నాయకత్వంలో 1917లో పెద్ద విప్లవం జరిగింది, రష్యన్ విప్లవం. అంటే రష్యా దేశంలో జారు చక్రవర్తుల్ని కూల్చేసి అక్కడ లెనిన్ నాయకత్వంలో కార్మిక వర్గం ఆధ్వర్యంలో రష్యాలో ప్రభుత్వం ఏర్పడింది. అందువల్ల ఆ ప్రభుత్వం అన్ని కూడా కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసింది, కార్మికులకి జారు చక్రవర్తుల నుంచి విముక్తి కలిగించింది, వాళ్ళ యొక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తల నుంచి విముక్తి కలిగించింది, అందరికీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు సౌకర్యం కల్పించింది, పని చేస్తున్నటువంటి వారందరికి కూడా పని కల్పించింది, 8 గంటల పని విధానం కల్పించింది, అదేవిధంగా 8 గంటల ఎంత పని చేయగలరో అంత వేతనాలు నిర్ణయించింది. అందువల్ల ఈ యొక్క రష్యన్ విప్లవం, రష్యాలో మార్పు, వీటన్నిటి ప్రభావం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కూడా పడి ఈ భారతదేశంలో ఏఐటిసి ఆవిర్భావానికి రష్యన్లో జరిగినటువంటి కార్మిక పోరాటాలు, కార్మిక వర్గం యొక్క కృషి, వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకు వచ్చినటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా భారతదేశంలో ఏఐటిసి ఆవిర్భావానికి దోహదపడినాయని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేడం. ఆ విధంగా భారతదేశ కార్మిక ఉద్యమం ఆవిర్భావం జరిగింది. ఇక్కడ మరొకటి, మేడే భారత్ మా మే 20లో ఏఐటిసి ఆవిర్భావం అయిన తర్వాత 1923లో మే దినోత్సవాన్ని భారతదేశంలో కార్మిక ఉద్యమం, కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు
మే 1923లో ప్రారంభమైంది. అంటే అప్పటి ఓకే వరకు 130, అంతకుముందు 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేరే వేరే దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 1923లో మొట్టమొదటిసారిగా మన చెన్నై నగరంలో స్వాతంత్ర పోరాట యోధుడు కార్మిక నేత సింగయార్ శెట్టియార్ అని ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ మేడే ప్రారంభమైంది. అప్పటి నుండి 1923 నుండి నేటి వరకు కూడా భారతదేశంలో యావత్తు కార్మిక వర్గం దేశంలో అన్ని కూడా జరుపుకుంటూ మేడే జరుపుకుంటూ ఉంది మేడం. ఇది మీరు ఇది ఇవన్నీ తెలియదు కదా, మీరు ఇప్పుడు చెప్పే వరకు తెలియదు. అవునండి, అంతే. థ్యాంక్ యూ సార్, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి లక్ష్యాలు ఏంటో చెప్పండి. ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి మొదటిగా ఈ లక్ష్యాలు, ఏ సంఘమైనా ఏర్పడాలన్నా ఎవరికైనా కొన్ని లక్ష్యాలు, ఆ లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసమే పనిచేయాల్సి ఉంటుంది. ఆ లక్ష్యాలను భారతదేశంలో ఏర్పడినటువంటి ఏఐటిసి మొదటిగా కొన్ని లక్ష్యాలని ఏర్పాటు చేసుకుంది. ఆ లక్ష్యాల్లో ప్రథమమైనటువంటిది భారతదేశంలో స్వతంత్ర కోసం పోరాటం చేయాలి. భారతదేశంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది ఒక లక్ష్యం. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ కార్మికులు ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నా అంతర్జాతీయ స్వభావంతో ఆ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి సంఘీభావం తెలియజేయాలనేది రెండో లక్ష్యం. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పిన విధంగా మన పక్కనున్నటువంటి రష్యా దేశంలో కార్మిక వర్గం స్థాపన ఏర్పడి కార్మికుల యొక్క సమస్యలను కూడా పరిష్కరించింది కాబట్టి అలాంటి సోషలిస్టు రాజ్య స్థాపన భారతదేశంలో ఏర్పాటు చేయాలి, అది మూడో లక్ష్యం. అదేవిధంగా నాలుగవది భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం తీసుకురావాలి. ఏదో అరాకొర అప్పట్లో ఎందుకు సంపూర్ణ స్వాతంత్రం అన్నారంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలకులు మన మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులకి కొన్ని షరతులతో కూడినటువంటి స్వతంత్రం ఇస్తామని చెప్పారు. పూర్తి స్వతంత్రం కాకుండా కొన్ని పరిగణాలను, రాష్ట్రాలను, లేకపోతే కొన్ని కొన్నిటి వాటిల్లో ఇస్తామని చెప్పే చర్చలు జరిగాయి చరిత్రలో. అందుకని అలా సార్ ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక ఆత్మీయులు వచ్చారు సార్, ఒకసారి హాయ్ చెప్దాము. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు శర్మ అండి. శర్మ గారు నమస్తే సార్, మనతో పాటు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కార్మిక నాయకులు రవీంద్రనాథ్ గారు, మాట్లాడండి సార్. చెప్పండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. విఎన్ శర్మ బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాండి. బొబ్బులి కార్మిక సంఘానికి ఎర్ర జెండా చేస్తున్నారు కదా, ఎందుకని అడుగుతున్నాను. చెప్పండి. ఇందాక చెప్పారు సార్, సారు కార్మిక సంఘానికి ఎర్ర జెండా ఎందుకు పెట్టారు అన్న విషయం చెప్పారు. మీ ప్రశ్న అంటే అర్థం కాల. అదే అంటే సార్, వారిది కార్మిక జెండా ఎరుపు రంగులో ఎందుకు ఉంది అని అడుగుతున్నారు సార్ వారు. ఇంత ముందే చెప్పాను, మీరు ఫాలో కాలేదేమో. మేడే రోజున 134 సంవత్సరాల క్రితం మేడే రోజున కార్మికుల పైన జరిపిన కాల్పుల్లో 100 మంది కార్మికులు చనిపోవటం, 1000 మందికి రక్తం చిన్న వేర్లైపారటం, అది చూసినటువంటి కార్మికులు ఆ రక్తములో, తాము చిందించినటువంటి రక్తంలో, తాము తొడుక్కున్నటువంటి చొక్కాలని రక్తంలో తడిపి ఇది ఈ రోజు నుండి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జెండా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవిష్కరించిన రోజు అని, ఆ రక్తంలో నుంచి ఆవిష్కరించినటువంటి జెండా మనది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే, మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు సార్. ఖాన్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ మేడం. అన్నకి నమస్తే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. స్టార్టింగ్ నుంచి షో వింటున్నాను. మీరు కాలేజ్ డేస్ లో కూడా చెప్తున్నారు కదా అన్న, స్టార్టింగ్ కాలేజ్ డేస్ నుంచి కూడా ఇట్లా కష్టపడారని. ఇంకోటి రెడ్ ఫ్లాగ్ గురించి కూడా మీరు
డీటెయిల్ గా బ్రీఫ్ గా చెప్పారన్నా, అంటే కార్మికులు ఇట్లా కష్టపడి రక్తంతో ఇట్లా ఏపంగానే బ్రిగేడ్ ఫ్లై గానీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నాకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు, మీరు చెప్పే విధంగా నాకు కొత్త సబ్జెక్ట్ వచ్చేసింది అనమాట. మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నానా. ఇంకోటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ గురించి కూడా మీరు బ్రీఫ్ గా చెప్తున్నారు, మీకు థ్యాంక్ యూ చెప్పాలను. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటే ఏఐటీఎస్ కాంగ్రెస్. అవును, కాంగ్రెస్ చెప్తున్నారు, ఇది కూడా వింటున్నా, మీకు హార్ట్ఫుల్ గా చెప్పండి సార్. థ్యాంక్ యూ ఆర్జే మేడం కి కూడా, ఆర్జే మేడం కూడా థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళకి మన తెలుగు నేర రేడియోలో తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, హావ్ ఎ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, ఓకే, అది వారి మ్యూట్ లో ఉన్నారండి, మళ్ళీ మాట్లాడదాం సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. షరతులతో కూడిన స్వాతంత్రం మనకు వచ్చింది అంటూ ఉన్నారు. షరతులతో కూడిన స్వాతంత్రం ఇద్దామని ఆ రోజు చర్చలు జరిపాడు మేడం. ఆ టైంలో కార్మిక వర్గం షరతులతో కూడినది కాదు, భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలి అనేటటువంటి లక్ష్యాలను పెట్టుకోవటం జరిగింది, మూడో లక్ష్యం. అదేవిధంగా కార్మికులు వాళ్ళ హక్కుల సాధనకై పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా నాలుగో లక్ష్యంగా పెట్టుకోవటం మేడం. ఈ 4-5 లక్ష్యాలని 1920లో భారతదేశ కార్మిక వర్గం లాలా లజపతిరాయ్ అధ్యక్షతన జరిగినటువంటి మహాసభలో భారతదేశ కార్మిక వర్గం ఈ లక్ష్యాల సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొని పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఆ లక్ష్యాలన్నింటినీ సాధించేదానికి కార్మికులు కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే, హలో చెప్పండి, చెప్పండి మేడం. సరే, లేదు సార్, ఏదో కాల్ యాడ్ అయ్యి మొబైల్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే సార్, కంటిన్యూ సార్ మీరు. అదే మరి కార్మికులకు ప్రధాన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారంలో ఏఐటియుసి ఏం చేస్తున్నది? కార్మికులకి స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి సమస్యలు చెప్పాము, బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఏమేమి సమస్యలు ఉన్నాయి. కార్మిక వర్గం కూడా దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చేంత వరకు 1947 వరకు ఈ లక్ష్యాల సాధన కోసం పోరాటాలు చేశారు. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టగలిగారు. అదేవిధంగా భారత కార్మిక వర్గం ఏ వాళ్ళ సమస్యల కోసం సంఘం ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్ళ రక్షణ కోసం చట్టాలు కావాలనేటటువంటిది కూడా ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది మేడం. ఈ భారత స్వతంత్రం కోసం పోరాటం చేస్తూనే కార్మిక రక్షణ కోసం చట్టాలు కావాలని, చట్టాలు ఊరకేదో చట్టం లేకుండా ఏ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు, పరిష్కారం కాదు, కరెక్ట్ కాదు. అందుకని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి వాళ్ళ టైంలోనే భారత కార్మిక వర్గం 6 చట్టాలను సంపాదించుకుంది. బ్రిటిష్ కాలంలోనే మన స్వతంత్రం 47 స్వతంత్రం వచ్చే ముందు 6 చట్టాలని సాధించుకోవటం జరిగింది. అది మొదటిది 1923లో కార్మిక నష్ట పరిహార చట్టం, అదేవిధంగా 1926లో ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ చట్టం, అదేవిధంగా 1936లో ఈ శాలరీస్ వేతనాలు చెల్లించేటటువంటి చట్టం, 1946లో భారతదేశానికి స్వతంత్రం వచ్చే కొద్ది ముందు ఇండస్ట్రియల్ స్టాండింగ్ ఆర్డర్ చట్టం, ఈ ఐదు చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సంపాదించుకోవటం జరిగింది. ఇది కార్మిక వర్గానికి పెద్ద విజయం వాళ్ళకి. ఎందుకంటే పరిశ్రమల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో గనులు కార్ఖానాల్లో ఏదైనా కార్మికుడు చనిపోతే వర్క్ ఇంకా ఏమి వాళ్ళ శ్రమకి ఏమి ఫలితం ఉండేది కాదు. ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నష్టపరిహార చట్టం, కార్మికుడు చనిపోతే ఎంత నష్టం ఇవ్వాలి అనేటటువంటి ఈ చట్టం రావటం వల్ల వేతనాలు ఖచ్చితంగా చెల్లింపులు చేయాలి. అంతకుముందు వాడు 24 గంటల్లో 18 గంటలో 16 గంటలో పని చేయించుకోవటం, వాడికి అన్నం పెట్టడం,
విశ్రాంతి, మళ్ళా రేపు పని చేయాలి కాబట్టి కొంత విశ్రాంతి. అతనికి బాహ్య ప్రపంచం తెలియదు, కుటుంబ వ్యవస్థ లేదు, కుటుంబ వ్యవస్థ లేదు, భార్య పిల్లలు అలాంటి ఏం కూడా తెలియదు. అటువంటి పరిస్థితి కూడా విముక్తి కావటానికి జరిగింది. వేతనాలు ఖచ్చితంగా చెల్లించాలి అనేటటువంటి చట్టం కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చుకోవటం జరిగింది. ఈ 5-6 చట్టాలు అప్పుడు వచ్చినాయి మేడం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినాయి చెప్పండి. ఈ విధంగా 47లో స్వతంత్రం మన భారతదేశానికి వచ్చింది. అప్పుడు ఈ కొంతమంది ప్రధానంగా మహాత్మా గాంధీ గారు ఈ ఇప్పటి వరకు కార్మికులు బాగా పోరాటాలు చేశారు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలారు, అదేవిధంగా భారతదేశ సంపదని కొల్లగొట్టకుండా కాపాడుకోగలిగాం, సంపదను సృష్టించాం, అందువల్ల స్వతంత్రం మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇక కార్మిక సంఘాలను రద్దు చేయమని చెప్పేసి 1948లో స్వతంత్రం వచ్చిన తర్వాత 48లో మహాత్మా గాంధీ గారు ఈ కార్మిక సంఘాల ఏఐటిసి నేతల్ని పిలిచి మాట్లాడటం జరిగింది. అయితే ఈ ఏఐటిసి కానీ కార్మిక వర్గం కానీ ఆ యొక్క మహాత్మా గాంధీ గారి ప్రకటన, ఆ మహాత్మా గాంధీ గారి యొక్క సూచనని తిరస్కరించారు. ఈ తిరస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం రాలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇంకా పని గంటలు నిర్దేశించబడలేదు, వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చేటటువంటి వేతనాలు లేవు, అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో సరైనటువంటి సౌకర్యాలు లేవు, అందువల్ల ఇంకా ఈ కార్మిక సంఘాన్ని రద్దు చేసుకోవటం వల్ల కార్మికుడు సంపూర్ణమైనటువంటి హక్కుల్ని పొందలేరు, అందువల్ల మన దేశానికి మన పరిపాలకులు మన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ యొక్క లక్ష్యాలు ఏవైతే పెట్టుకున్నారో ప్రతి కార్మికుడికి పని కల్పించాలని, పూ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండేటటువంటి విధానం రావాలని, కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ కూడా పని చూపించాలని, ఇవన్నీ ఇంకా నెరవేరలేదు. అందువల్ల మేము ఈ కార్మిక సంఘాన్ని రద్దు చేయం, దీన్ని ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా కార్మిక సంఘం ఉంటుందని చెప్పి మహాత్మా గాంధీ సూచన తిరస్కరించి ఈ కార్మిక సంఘాన్ని కొనసాగించడం జరిగింది. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం సార్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ. హ్యాపీ వర్కర్స్ డే బాబు గారు. సార్, మీరు ఇన్స్పిరేషన్ ఎవరు, అండ్ మీరు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఫర్ ఆల్ యువర్ వర్క్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యువర్ డన్. హలో హలో, మరొకసారి చెప్పండి, అర్థం కాలేదండి. వాయిస్ డబల్ రీసౌండ్ లా అనిపిస్తుంది. మీరు ఏం అడిగారో మాకు అర్థం కావట్లేదు. హలో సార్ చెప్పండి. అందువల్ల ఈ స్వతంత్రం వచ్చినా కూడా కార్మిక సంఘాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుని కొనసాగిస్తా ఉన్నారండి ఇప్పటి వరకు. చెప్పండి సార్, కంటిన్యూ సార్ చెప్పండి సార్, కాల్ కట్ అయినట్లుంది, మీరు మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. ఇక ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం, ఇంతకుముందు నేను మీకు చెప్పిన విధంగా ఏఐటిసి ఎటువంటి రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి సంఘం కాదని చెప్పాను. ఇప్పటికి స్వతంత్ర సంస్థ ఇప్పటికి కూడా ఆ విధంగానే ఉంది, 100 సంవత్సరాలు అయినప్పటికి కూడా. అయితే దురదృష్టవశాత్తు 47-48 స్వతంత్రం వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గంలో కూడా చీలికలు ప్రారంభమైనాయి. ఈ చీలికలు ప్రధానంగా ప్రారంభం కావటానికి మీకు తెలుసుంటుంది, స్వతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కాంగ్రెస్ వాదులు, ఇలా అన్ని రకాల వాళ్ళు, ఒక పార్టీ అని కాకుండా అన్ని రకాల వాళ్ళు పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినాక జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రిగా అయ్యారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ గారు కొద్ది రోజులకి 48లోనే చనిపోవటం జరిగింది, కాల్ చేయటం జరిగింది ఆయన్ని. అయితే ఆ సమయంలో ఈ మన ఏఐటిసి నాయకత్వం కార్మిక వర్గాన్ని రద్దు చేసుకోవటానికి సుముఖత చూకపోవటం వల్ల ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి
పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇతర కాంగ్రెస్ పార్టీ వారు ఈ కార్మిక సంఘంలో చీలిక తీసుకురావటం ప్రయత్నం చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఐక్య ఉద్యమాన్ని చీలిక తీసుకొచ్చి ఐఎన్టీయుస్ అనేటటువంటి ఒక సంస్థని కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సంస్థగా ఆ సంస్థని ఏర్పాటు చేయడం వల్ల భారతదేశంలో కార్మిక వర్గ చీలిక దాంతో ప్రారంభమై తదనుగుణంగా మళ్ళా తిరిగి 1975-75 ప్రాంతంలో మళ్ళా రెండో చీలిక ఇట్లా మళ్ళా కొంతకాలానికి మళ్ళా ఇట్లా భారతదేశంలో కార్మికులు చీలికలు పేలికలైనందువల్ల బలహీన పడిపోయింది కార్మిక ఉద్యమం అనుకున్నంత స్థాయిలో ఇంతకుముందు ఏ విధంగా అయితే రష్యా దేశంలో విధంగా పరిశ్రమలన్నీ కూడా జాతీయీకరణ జరగాలని కార్మికులందరికీ పని చూపించాలని తినడానికి తిండి బట్ట వేతనాలు ఇవన్నీ ఉండాలని లక్ష్యాలు ఏదైతే పెట్టుకున్నారో సోషలిస్టు సమాజం కావాలని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నో ఆ లక్ష్యానికి కొంచెం పరిపూర్తి కావటానికి అవసరమైనటువంటి భౌతిక పరిస్థితులు కార్మిక ఉద్యమం చీలికల వల్ల తగ్గిపోయింది. ఓకే అండి, బాల కార్మికుల సంఘం అంటే ఏంటి? మన భారతదేశంలో 1996 ప్రాంతంలో చైల్డ్ లేబర్ యాక్ట్ ఒకటి వచ్చింది మేడం. అంటే భారతదేశం ఆవిర్భవమైన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఇష్యూ వెలుగులోకి వస్తుంది. మీకు తెలిసి మొట్టమొదట్లో కులాంతర వివాహాలు, ఆ తర్వాత బాల్య వివాహాలు, ఆ తర్వాత వరకట్నము, లేకపోతే సతీసగమనము, ఇలాంటి అనేకమైనటువంటి కొన్ని రుగ్మతలు భారతదేశ ఆర్థిక అభివృద్ధి పురోగమనానికి దోహదపడనటువంటి కొన్ని రుగ్మతలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అదే దాంట్లో భాగంగానే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ కూడా ఒక ప్రధానమైనటువంటి దేశ పురోగమనానికి ఆటంకం కలిగించేటటువంటి ఒక అడ్డంకిగా బాల కార్మిక వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే యాజమాన్యాలు, పరిశ్రమాధిపతులు వీళ్ళందరూ కూడా ఈ కార్మిక బాలికలు అయితే తక్కువ వేతనాలకు వస్తారనే దురుద్దేశంతో, ఎక్కువ సంఖ్యలో దొరుకుతారనేటటువంటి దురుద్దేశంతో బాల కార్మికులు ఎక్కువ శ్రమ చేపించుకోవటం, ఎక్కువ కష్టతరమైనటువంటి పనులు చేపించుకోవటం, ఇవన్నిటి వల్ల చదువుకు పూర్తిగా ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా మరి నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి దానికి కూడా వికాదం కలుగుతుంది. అందువల్ల దీన్ని ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనేటటువంటి లక్ష్యంతో వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఈ యొక్క దురా వ్యవస్థ ఊరుకుంటుంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వ్యవస్థని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో వరల్డ్ ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా అది కార్మిక సంఘాలకి రిప్రజెంటేషన్ వహించేటటువంటి అంతర్జాతీయ కార్మిక సంఘం. అది రెండు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంకోటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి మేడం. ఈ రెండు సంఘాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ 1900 ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో భాగంగా 14 సంవత్సరాలలోపు బాల బాలికలు ఎటువంటి పనులు చేయకూడదు, వారు కేవలం చదువుకోవడానికి మాత్రమే అవకాశం కల్పించాలి. అదేవిధంగా 14 సంవత్సరాలలోపు బాల బాలికలు ఎటువంటి పనులు చేయకూడదు, 19 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు కొద్దిగా చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకి సపోర్ట్ గాను లేకపోతే ఏదన్నా వాళ్ళు చేయగలిగినటువంటి చిన్న చిన్న పనులు తప్పితే కష్టతరంతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేయకూడదని చెప్పేసి 19 సంవత్సరాల వయస్సుని నిర్ధారించడం జరిగింది. అప్పుడు విస్తృతంగా ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి ప్రపంచ ఐఎల్ఓ కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ఒక చట్టం తీసుకొచ్చి శాసనం తెచ్చి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దానిపైన దృష్టి కలిపి దాన్ని ఎక్కడైతే బాల కార్మికుల చేత పన్నులు చేయించుకుంటారో వాళ్ళ పైన అనేకమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షలు పడే విధంగా
వాళ్ళ యొక్క సంస్థల్ని సంస్థల యొక్క లైసెన్సులు కూడా రద్దయ్యే విధంగా తీవ్రమైనటువంటి చర్యలు ఒక 4-5 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు చేయటం వల్ల ఈ రోజు కొంత అవేర్నెస్ రావటం, ఈ బాల కార్మికుల్ని పనుల్లో పెట్టుకోకుండా చేయటం, బాల కార్మికులందరూ కూడా చదువుకోవటానికి అవకాశాలు కల్పించటం, హాస్టల్ సౌకర్యాలు కల్పించటం, ఇంకా ఉచిత చదువులు చెప్పించటం, ఈ బాలక ఈ తల్లిదండ్రుల నుంచి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. పిల్లల్ని పనులు చేయించినప్పుడు తల్లిదండ్రులు పెద్ద ప్రశ్న ఏంటంటే, మేము భార్యాభర్తగా చేసుకుంటున్నటువంటి శ్రమ వల్ల మా కుటుంబ పోషణ సరిపోవట్లేదు, అందువల్ల మా పిల్లలు కూడా మా తోడు చేదోడు వాదోడుగా పనులు చేసి వాళ్ళు పావులో బ్యాడు సంపాదించుకుని వస్తే కుటుంబం గడుస్తుందని చెప్పేసి మా పెద్ద ప్రతిఘటన వచ్చింది పేరెంట్స్ నుంచి. దానికి కూడా ప్రభుత్వాలు దానికి కూడా సిద్ధపడి ఆ నష్టపరిహారం చెల్లించటం, ఆ చదివించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవటం, వీటన్నిటి వల్ల కొంత అవేర్నెస్ కూడా తోడుగా అవటంతో ఈ యొక్క సమస్య. ఓకే సార్, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నా పేరు సవంతి. హాయ్ అండి శ్రేవంతి గారు, మనతో పాటు ఉన్నారు రవీంద్రనాథ్ గారు, మాట్లాడండి మేడం. ఇప్పటి నుంచి మీరు చెప్పేదాన్ని వింటున్నానండి. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరండి ఈ ఫీల్డ్ లోకి రావడానికి? నాకు ఇన్స్పిరేషన్? సార్ ఇన్స్పిరేషన్ ఎవరిని అడుగుతున్నారండి మీరు? సార్ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ ఫీల్డ్ లో రావడానికి? ఓకే ఓకే, ఇందాక చెప్పారు స్టార్టింగ్ లో సారు ఈ ఫీల్డ్ లోనికి రావడానికి ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వంశ పారంపర్యంగా వచ్చింది, సర్వీస్ లో ఉన్నారు, ఆ రకంగా వీరి పదవిని అందుకున్నారని స్టార్టింగ్ లో చెప్పారండి, మీరు మిస్ అయినట్టున్నారు. బిగినింగ్ లో పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా సతీమణి రేవతి, ఆ తర్వాత మా పిల్లలు సాహితి శ్రవంతి కూడా నేను చేసేటటువంటి పనికి ఎటువంటి వాళ్ళ కొంత సమయం కేటాయించలేకపోయినా వారి కోసం నేను చేసేటటువంటి పనికి ఎటువంటి ఆటంకం కలపకుండా పూర్తి మద్దతు ఇవ్వటం వల్లనే నేను అంటే కొనసాగింపులో ఆ తర్వాత కుటుంబ వ్యవస్థలో భార్య కూడా మరి ప్రోత్సాహం ఉండటం వల్ల సాధ్యమవుతున్నాయి మేడం. కరెక్టే సార్, ఇంత మీరు ఇంత సేవలు చేస్తున్నారంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరము. ధన్యవాదాలు చెప్తున్నాను మీకు. సార్ మనకి శ్రవంతి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, సెకండ్ ప్రశ్న వేశారు, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు సార్, వీరేంద్ర గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, సార్ ఉన్నారు మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే, రవీంద్రనాథ్ గారు ఉన్నారు. నా పేరు వీరేంద్ర, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు చెప్పండి. మీకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు సార్. మేడే శుభాకాంక్షలు. ఏం లేదు సార్, అంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కర్మాగారాల్లో పనిచేసేటువంటి కార్మికులకి కార్మిక చట్టాలన్నీ వర్తిస్తాయి, అలాగే కర్షకులకి ఏ చట్టం వర్తించదు, కానీ వాళ్ళు నిరంతర కార్మికులే కదా అని నా ఒక చిన్న సందేశం అండి. అంటే సార్ ఒక మాట, వారు అడిగిన దానికి నా ప్రశ్నని యాడ్ చేస్తాను, ఒకేసారి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ కరోనా వల్ల మామూలుగా కార్మికులకి ఐడితో ఉన్న వాళ్ళకి కొంత అంతో కొంత ఎంతో ఇంత సహాయం అందుతుంది సంస్థల నుండి, కానీ వలస కార్మికులకి వీళ్ళ దగ్గర ఏ ఐడి ఉండదు, పొట్ట చేత్తో పట్టుకొని పనులకు వచ్చింటారు, అలాంటి వారికి ఈ మీ సంఘం ఎటువంటి సహాయం చేస్తుంది? ఈ కార్మిక సంఘం అందరి వలస కార్మికులు గాని అనార్గనైజ్లో ఉండేటటువంటి కార్మికులు గాని ఫ్యాక్టరీ యాక్ట్ లో వచ్చేటటువంటి కార్మికులు గాని వీరందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి సొల్యూషన్ కూడా మేము చెప్తా ఉన్నాం. ఆ సొల్యూషన్ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సమస్యల పైన దృష్టి పెడుతున్నారు, కొన్ని సమస్యలను పట్టించుకోవట్లేదు. అందువల్లనే మేము ఈరోజు కరోనా సమస్యతో పాటు ఇంతకుముందు కూడా భారతదేశంలో అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు, వారికి ఏ చట్టం కూడా వర్తించదు, ఏ కార్మిక యాక్ట్ కూడా వర్తించదు. ఇంతకుముందు మిత్రుడు అడిగిన విధంగా రైతులు కర్షకులే కాదు, కార్మికులు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా ఎటువంటి చట్టాలు లేవు ఈరోజు. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం,
కార్మికులు కర్షకులకు గానీ రైతులకు గానీ ఈ అనాగ్రహ సెక్టార్ కార్మికులకు గానీ కనీసం ఒక చట్టం తీసుకురావాలి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్ కి ఒక రక్షణ కల్పించేటటువంటి చట్టం తీసుకురావాలి. ఆ చట్ట పరిధిలోకి ఈ కార్మికులను తీసుకొని వాళ్ళు కనీసం వృద్ధాప్యంలో కనీసం మినిమం ఒక 6,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. రెండవది, వాళ్ళు పనులు చేస్తున్నటువంటి సమయంలో పని ప్రాంతంలో ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం అన్నా బాధ్యత వహించాలి, లేదా పరిశ్రమాధిపతి అయినా బాధ్యత వహించాలి అనేటటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పార్లమెంటు ముందు పెట్టాం. కానీ దురదృష్టవశాత్తు ఆ చట్టాలు అవన్నీ కూడా అమలుపరచడంలో సరైనటువంటి సహకారం ప్రభుత్వాలు ఇవ్వట్లే. పరిశ్రమాధిపతులకే ఉపయోగపడేటటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు. ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పిన విధంగా భారత కార్మిక వర్గం 44 చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఈ 44 చట్టాలని 4 చట్టాలుగా మార్చేశారు. 4 చట్టాలు పరిధిలోకి తీసుకొచ్చి నేను ఇంతకుముందు ఏదైతే చట్టాలు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ పారిశ్రామిక వివాదాల చట్టం కానీ మినిమం వేజెస్ యాక్ట్ కానీ ఈఎస్ఐ యాక్ట్ కానీ ఫ్యాక్టరీల యాక్ట్ కానీ పిఎఫ్ యాక్ట్ కానీ బోనస్ ఇలాంటి అనేకమైనటువంటి చట్టాలన్నీ కూడా ఉన్నాయి కార్మికులకి. ఈ చట్టాలన్నీ ఉన్నాయి. ఓకే సార్, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడున్న కరోనా సమయంలో అలాంటి కార్మికులకి, వాళ్ళకి ఇప్పుడు పని లేదు, కనీసం పైసలు లేవు, వాళ్ళకి ఫుడ్ ఏ రకంగా, ఆ వాళ్ళకి ఏ రకంగా మీరు కనీసం అన్న సహాయం చేస్తున్నారు, అన్నదాన సహాయం అనేది? అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ ఈ ఈ 40-35 రోజుల నుండి ప్రభుత్వం పైన ఒకవైపున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే, రెండవ వైపున కార్మిక సంఘాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్ది గొప్ప నిధులతో కానీ, లేకపోతే ఎక్కడైతే పరిశ్రమలో పనిచేస్తున్నారో యాజమాన్యాల ద్వారా కానీ, దాతల ద్వారా కానీ, లేకపోతే సాయం చేసేటటువంటి పెద్దల ద్వారా కానీ నిరంతరం కూడా ఏఐటిసి శ్రేణులు కార్మిక సంఘాలు ఆ కార్మికుల్ని కంటిలో లెప్పరగా కాపాడుకుంటూ ఈరోజు వాళ్ళందరికీ కనీసం తినడానికి తిండి సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. రెండవది, ఈ వలస కార్మికులు మీరు అడిగిన విధంగా వలస కార్మికుల్ని వారి సొంత ప్రదేశాలకు చేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం. వాళ్ళు తీసుకోకపోవటం వల్ల ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మిక సంఘాలే సుప్రీంకోర్టులో హైకోర్టులో వలస కార్మికుల సమస్య పైన చెప్పిన తర్వాతనే లాక్డౌన్ ఇంకా ముగిపోయినప్పటికి కూడా గత 2-3 రోజుల నుంచి వితిన్ రాష్ట్రాల్లో, అంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కార్మికుల్ని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు పంపేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది, వేరే రాష్ట్రం నుంచి సొంత రాష్ట్రాలకు వచ్చేదానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కొన్ని బస్సుల ద్వారా కానీ ట్రైన్స్ లో నిన్ననే హైదరాబాద్ లో ఐఐటి పనిచేయడానికి వచ్చినటువంటి వేలాది మంది కార్మికులను ట్రైన్లో రాంచి పంపడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ లో చిక్కుపోయినటువంటి మత్స్య కార్మికుల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈపాటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశం వచ్చింది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు హైకోర్టుల ద్వారా మేము ఏఐటీసీగా ఒత్తిడి చేసి అమలు పరుచుకుంటున్నాం. రెండవది, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో లక్షల సంఖ్యలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఒక డైరెక్షన్ ఇచ్చింది, 35 లక్షల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధులున్నాయి, ఆ కార్మికులకి వాటిని ఉపయోగపెట్టమని. అంటే ఈ లిస్టులన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. భవన నిర్మాణ బిల్డింగ్ యాక్ట్, భవన నిర్మాణ కార్మిక యాక్ట్ ఒకటి వచ్చింది. కార్మికుల పోరాటాల వల్ల సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. ఈ సంక్షేమ బోర్డు వీళ్ళ సభ్యత్వం ద్వారా ఉన్నటువంటి నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ కూడా కనీసం ఈ పని లేని సమయంలో 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఏమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా, అడుగుతా ఉన్నాం. పని లేని ఈ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 5,000 రూపాయలు. అదే విధంగా కార్మికులు ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ లో పనులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం 5,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 వాళ్ళందరికి కూడా అకౌంట్లలో జమ చేయమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఇంకా పూర్తిగా అది సఫలీకృతం కాల. రెండవది, ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం లెక్కల ప్రకారమే 8 మాసాలకి సరిపడా ఆహార ధాన్యాలు నిల్వలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము అడుగుతాం
కనీసం ఈ లాక్డౌన్ సమయం ఒక నెల అయిపోయింది, రేపు మళ్ళా పొడిగిస్తారో లేదో తెలియదు. ఈ యొక్క కూడు లేనటువంటి పేద కార్మికులకి కుటుంబాలకి కనీసం ఒక 2 మాసాలకు సరిపడా ఆ యొక్క ఆహార ధాన్యాల్ని ఉచితంగా ఈ పేదలందరికి కూడా సప్లై చేయండి. మళ్ళా ఒకవేళ పని కల్పించి పని చూపించిన తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళ సంపాదన మొదలైన తర్వాత మళ్ళా అవసరమైతే రీపేమెంట్ చేసుకోవచ్చు. తక్షణమే ఒక 2 మాసాలకు సరిపడా ఈ ఆహార ధాన్యాల్ని కార్మికులకి వలస కార్మికులకి కుటుంబాలకి సప్లై చేయమని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దానిపైన మరి ఒత్తిడి చేస్తున్నాం. ఈరోజు మేడే రోజు కూడా అదే డిమాండ్గా మేము పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మా కార్మికులు కార్మికుల తరఫున మేము చేస్తున్నటువంటి కృషి మేడం. ఇక్కడ ఇంకొక వింటున్న శ్రోతల్లో ఎవరికైనా ప్రభుత్వ అధికారులు ఉంటే కొంచెం ఆలోచించండి, వలస కార్మికుల కోసం మీరు ఆహార ధాన్యాల్ని అందించే అవకాశం ఏదైనా ఉంటే వాళ్ళకి అందించాల్సిందిగా మేము కూడా ఒకసారి కోరుతున్నామండి, విన్నవించుకుంటున్నాము కార్మికుల కోసం. ఓకే అండి. ఇంకొక విషయం మేడం, ఈరోజు 134 సంవత్సరాలు అయిందని మేడే ఈ మధ్య అది ప్రధానంగా 8 గంటల పని గంటలు కావాలని ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పాం కదా. ఇప్పుడు దురదృష్టవశాత్తు 134 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంతకాలం 8 గంటలు పనిచేసిన తర్వాత ఇంకా అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం మళ్ళా 12 గంటల పని విధానం తేవాలని పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఈ ధర ఈ లాక్డౌన్ వాళ్ళ తర్వాత మళ్ళా దాన్ని ఆమోదిస్తారేమో తెలియదు. మేము తీవ్రంగా కార్మిక సంఘాలు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఈ లాక్డౌన్ కారణం వల్ల పనులు కోల్పోయినటువంటి కార్మికుల్ని అందరి యథాస్థితి, గతంలో లాక్డౌన్ లో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో లాక్డౌన్ వల్ల కొంతమంది యాజమాన్యాలు సగం జీతం ఇచ్చారు, ప్రభుత్వాలు కూడా కొన్ని ఎన్జిఓలకు సగం జీతాలే ఇచ్చినాయి, కొంతమంది ఎన్జిఓలకి 10% వేతనాలు కట్ చేసుకోవడం జరిగింది. రిటైర్డ్ అయినటువంటి పెన్షన్ దారులకి దాదాపు 85 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ ని కట్ చే డిఏలు ఇవ్వటాన్ని ఆపేశారు, జీతాలు కట్ చేస్తా ఉన్నారు. మేము ఈరోజు కోరుతా ఉన్నాం కార్మికుల తరఫున, ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ఈ డిఏలు కట్. ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నిన్ననే ఇంత లాక్డౌన్ కారణంలో టైంలో కూడా 85 లక్షల కోట్ల రూపాయలు పన్నులు ఎగ్గొట్టి భారతదేశం ఇతర దేశాలకు పోయినటువంటి వాళ్ళకి వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. ఈ టైంలో అవసరమా దేశంలో బ్యాంకులంతా లూటు చేసుకొని పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అంత రాయితీ కల్పించడం ఈ యొక్క కష్టకాలంలో అవసరమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇన్ని లక్షల మందికి కూడు తినడానికి తిండి లేదు, భోజనం పెట్టమంటే పెట్టకుండా కొద్ది మంది వ్యక్తులు 100 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్ కు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎవరెవరు పనులు చేస్తా ఉన్నారో, ఎంత వేతనాలు ఇస్తా ఉన్నారో, ఏ విధమైన పని గంటలు ఉన్నాయో, ఏ విధమైన ఉత్పత్తి చేస్తా ఉన్నారో, లాక్డౌన్ అనంతరం కూడా అదే యథాస్థితిని కొనసాగించాలనేటటువంటి డైరెక్షన్ వరల్డ్ ట్రేడ్ యూనియన్ ఉప్డి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కూడా నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సమస్య కాబట్టి ప్రపంచ కార్మిక సంఘం కూడా అదే డైరెక్షన్ ఇచ్చింది ఆయా దేశాల ప్రభుత్వాలకి, ఖచ్చితంగా ఆ విధమైనటువంటి విధానాన్ని కొనసాగించాలని, కార్మిక వర్గాన్ని పేద ప్రజల్ని బడుగు వర్గాల్ని పాలక ప్రభుత్వాలు ఆదుకోవాలని అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో అండి. హలో అండి, చెప్పండి, మనతో పాటు ఉన్నారు రవీంద్రనాథ్ గారు. నా పేరు మురళీకృష్ణ అండి. చెప్పండి సార్, మురళీకృష్ణ గారు చెప్పండి. అదే మేడే సందర్భంగా ఈ ఎర్ర జెండా ఎలా వచ్చిందో చెప్పారు, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దీనికి ఒక పాట కూడా ఉంది కదండి, ఎర్ర జెండా ఎన్నియలు, ఎర్రని జెండ ఎన్నియలు అనే పాట కూడా ఉంది కదా ఓ సినిమా. ఆ పాట ప్లే చేస్తే బాగుంటుందండి. తప్పకుండా అండి, తప్పకుండా షో తర్వాత ఆ పాట ప్లే చేయమని మన టెక్నీషియన్స్ ని కోరుతున్నాను. ఓకే అండి, టైం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తానండి.
చెప్పండి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు, చాలా మందికి తెలియని విషయాలన్నీ వివరించారు. మీరు అనుకుంటున్నట్టుగా మీరు ఏ లక్ష్యాలు అయితే సాధించాలనుకుంటున్నారో అవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. మేడే శుభాకాంక్షలు అందరికి మేడం, మీకు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.